వారం రోజుల్లో ఎత్తిపోసింది నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలే ప్రాణహితకు వరద పెరుగుతున్న నీళ్ళ లిఫ్టింగ్ పెంచలే నదిలో రోజుకు ముప్పై వేల క్యూసెక్ల వరద మేడిగడ్డ బ్యారేజ్లో పదకొండు టీఎంసీలు మొత్తం పదిహేడు మోటార్లో పనిచేస్తున్నవి ఆరేడే గత ఏడాది పంపజు మునిగి తుక్కైన మోటార్ల స్థానంలో కొత్తవి పెట్టలే ఇది కథ కాళేశ్వరం యొక్క మాయం వచ్చారు దీన్ని ఇది మొత్తం చూపించి అంబగ చేస్తాడు ఇప్పుడు చూపిస్తాను నమస్తలంగా ఉంటుంది దీన్ని చూపిస్తాం ఇప్పుడు నమస్తలంగా కూడా ఒకసారి చదువుతూ తెలుస్తుంది ఇలా ఇల్లు కూడా వచ్చిందా ఏమన్నా జల కళ అనుకుంటా పెద్ద ఎత్తున వేస్తూ ఉంటాడు కేసీఆర్ ఇగో ఇగో జల జైత్ర ఇగో కాళేశ్వరం అద్భుతం మహానేత్ర ప్రశంస అట గిట్లుంటది వీళ్ళది ఇక్కడ చూడండి మరి ఇక్కడేమున్నది వారం రోజులు ఎత్తిపోస్తుంది నాలుగు పాయింట్ ఐదు అట ఇది కథ వీళ్ళ మోసం ఎట్లా ఉంటది కల్వకుంట్ల కుటుంబం యొక్క మోసకారి ముచ్చట్లు ఎట్లా ఉంటాయో ప్రజలు గమనించాలి వాస్తవంగా ప్రాణహితకు మస్తు వరద వస్తున్నా మేడిగడ్డ వద్ద ఎత్తిపోతులు మాత్రం పెరగడం లేదు రోజుకు మూడు టీఎంసీలు తరలించి సామర్థ్యం ఉన్నా కేవలం మరటిఎంసీ లిఫ్ట్ చేస్తున్నారు వారం రోజులు అంటే బ్యారేజ్ నుంచి కేవలం నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసారు రోజుకు ముప్పై వేల క్యూసెక్ ఇన్ఫ్లో వస్తున్నా లిఫ్టింగ్ పెంచడం లేదు ఎగువర కురుస్తున్న వర్షాలతో ప్రాణహితులు వరద పెరిగింది మేడిగడ్డ బ్యారేజ్లోను ప్రస్తుతం పదహారు టీఎంసీలకు గాను పదకొండు టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది మరోవైపు రాష్ట్రంలో వర్షాలుగా శ్రీరామసాగర్ సహా ప్రాజెక్టులని వెలువెలబోతున్నాయి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి ప్రభుత్వం చెప్పినట్లు రోజు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవచ్చు కానీ కొద్ది రోజులుగా మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంపం నుంచి రోజుకు ఆరేడు మోటార్లను నడిపిస్తున్నారు కేవలం మధ్యాహ్నం పూట అర టీఎంసీ నుంచి టీఎంసీ లోపే వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పదిహేడు మోటార్లు ఒకేసారి రన్ చేస్తే రోజు మూడు టీమ్స్లో వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న వినిపిస్తుంది ఇది కథ ఇది కాళేశ్వరం యొక్క మోసం దగ ఇప్పటికైనా ప్రజలు గమనించుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి కాళేశ్వరం అనే ఒక మాయాని నమ్మితే నట్టేట మునిగిపోతాం వాస్తవంగా